ప్రియా, ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి 2014లో ఒకసారి మనం చూసినట్లయితే రెండు వైఎస్ఆర్సీపీ టీడీపీ పార్టీల మధ్య ఎంత హోరాహోరీగా జరిగింది, జిల్లా వారీగా ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది, రెండు పార్టీల మధ్య డిఫరెన్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే గణాంకాలని బేస్ చేసుకుని అది ఇది చేస్తే ఊహించడానికి లేదా ప్రిడిక్ట్ చేయడానికి ఇంకాస్త మెరుగుగా ఉంటుందనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఒకసారి తెలుగు టీవీ వ్యూవర్స్ అందరికి కూడా 2014 జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఓటింగ్ అయిందనేది, డిఫరెన్స్ ఎంత, దాన్ని బేస్ చేసుకుని ఈసారి మరి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రధాన అంశంగా కనబడుతుంది, ఎంత స్వింగ్ అవ్వచ్చు, ఏ జిల్లాలో ఓటింగ్ టర్నౌట్ ఎంత స్వింగ్ అవ్వచ్చు, ఏ పార్టీకి స్వింగ్ అవ్వచ్చు అనేది ఈ గణాంకాలు బేస్ చేసుకుని ఆలోచించే వారికి కాస్త ఉపయుక్తం అవుతుంది అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. మరి చూద్దాం, జిల్లాల వారీగా చూసినట్లయితే ముందుగా మనం శ్రీకాకుళం నుంచి వద్దాం. ఇక్కడ చూసినట్లయితే శ్రీకాకుళం టీడీపీ వైసీపీ డిఫరెన్స్ మూడు భాగాలు. శ్రీకాకుళంలో చూసినట్లయితే 2014లో మనకి టీడీపీకి అక్కడ పోలైన ఓటింగ్ పర్సంటేజ్ జిల్లా వ్యాప్తంగా 49.9%, 49.9%. అదే వైసీపీకి చూసినట్లయితే 44.2%, 2% డిఫరెన్స్, సుమారుగా 5.4% డిఫరెన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అలా తర్వాత విజయనగరం, విజయనగరం చూసినట్లయితే 43.5% టీడీపీకి, వైసీపీకి 38.6%. డిఫరెన్స్ రెండు పార్టీల మధ్య చూసినట్లయితే విజయనగరం జిల్లాలో 5%. తరువాత విశాఖపట్నం, విశాఖపట్నం చూసినట్లయితే 44.2% టీడీపీకి, 41.8% వైసీపీ, డిఫరెన్స్ జస్ట్ 3%. అంటే జనరల్గా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ పార్టీ తెలుగుదేశం ఎక్కువ గెలుచుకుని ఉండొచ్చు, గెలుచుకుంది, కానీ రెండు పార్టీల మధ్య ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువ. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా హోరాహోరీగా జరిగినటువంటి సిచ్యువేషన్ మనకి విశాఖపట్నంలో కనపడుతుంది అక్కడ. సో విశాఖ తర్వాత తూగో, తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే 44.1 టీడీపీకి, 42.4 వైసీపీ, జస్ట్ 2%. చూడండి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ టీడీపీల మధ్య ఎంత హోరాహోరీ పోరు జరిగిందో చూడండి. జస్ట్ 2% మాత్రమే డిఫరెన్స్ రెండు పార్టీల మధ్య, ఆ పార్టీకి పోలైన జిల్లా వ్యాప్తంగా పోలైన ఓట్లు మధ్య డిఫరెన్స్. ఒక్కొక్క నియోజకవర్గాల వారికి కాదండి, జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఓట్ల పర్సంటేజ్ ఇప్పుడు మనం చూస్తున్నది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి పోలైన ఓట్ల పర్సంటేజ్ మొత్తం 44.1, మిగిలిందంతా అంటే బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఇతర్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళు కొంచెం అటు ఉంటుంది, కానీ మేజర్గా మనకి ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి చూడటం జరుగుతుంది.
సో తూగ తర్వాత పాగో, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి చూసినట్లయితే 48.8 టీడీపీకి పోలైన ఓట్ల పర్సంటేజ్. ఇక్కడ వైసీపీకి 41.9, డిఫరెన్స్ ఆల్మోస్ట్ 8%. ఇక్కడ మనం వైసీపీ ఖాతా తెరవని జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా అనేది మనకి తెలిసిందే 2014లో. ఈసారి అక్కడ పరిస్థితి మారబోతుంది అనేది వైసీపీ సర్వే, వైసీపీ పార్టీకి అనుకూలంగా బాగా మెరుగ్గా ఉండబోతుంది అనేది సర్వేలన్నీ చెబుతున్నాయి. అలాగే జనసేనకు కూడా కొంత అక్కడ 1-2 సీట్లు వచ్చే పరిస్థితి కనబడుతుంది. సో అక్కడ లాస్ట్ టైం 2 పార్టీల మధ్య డిఫరెన్స్ 8%. కంప్లీట్గా టీడీపీ 15 సీట్లు అక్కడ క్లీన్ స్వైప్ చేసిన పరిస్థితి ఉంది. మరి కృష్ణ, పశ్చిమ గోదావరి తర్వాత కృష్ణ రాజకీయ చైతన్యానికి ఒక ప్రతీకగా ఇవన్నీ కూడా, అంటే తూర్పుగోదావరి జిల్లా అని చెప్తారు, దానికి పరిణామ పరంగా నంబర్ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది పొలిటికల్ అవేర్నెస్గా. ఇక్కడ అంటే తూర్పుగోదావరి నుంచి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇట్లా ఇక పైకి వెళ్తున్న కొద్దీ పొలిటికల్ అవేర్నెస్ బాగా ఉన్న జిల్లాలుగా చెప్తుంటారు. కృష్ణాలో మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అన్నగారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావికులు, సినిమా రంగం ఇట్లా అన్ని ఆర్థిక రంగం సంబంధించి చాలా ముఖ్యులు అక్కడ ఉండడంతో ఆ జిల్లాకి ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడు కూడా పొలిటికల్గా కూడా ఎప్పుడు వన్ సైడ్ అయితే ఉండదు పరిస్థితి. సో కృష్ణా జిల్లా పరిస్థితి మనం 2014లో చూసినట్టయితే టీడీపీకి 43.1%, 0.1% పోల్ అయితే 41.4% వైసీపీ, ఎంత ఒక 2% మాత్రమే ఎక్కువ టీడీపీకి. అంటే ఇక్కడ కూడా చాలా హోరాహోరీగా జరిగిన పరిస్థితి ఉంది. టీడీపీలో మొత్తం ఒకప్పుడు 17 నియోజకవర్గాలు ఉండేవి, డీలిమిటేషన్లో ఒక సీటు పోయింది, ఇప్పుడు 16 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి అక్కడ. మరి ఈసారి అక్కడ లాస్ట్ టైం కూడా టీడీపీ అక్కడ ఎక్కువ సీట్లే గెలుచుకున్న పరిస్థితి ఉంది, 10 సీట్లు సుమారుగా గెలుచుకుంది. మరి ఈసారి అక్కడ అదే ఇదిని టీడీపీ నిలబెట్టుకుంటుందో లేదో, లేదా వైసీపీ ఒక సీటు సంపాదించి అక్కడ తన ఆధిక్యతను చాటుకుంటుందో చూద్దాం. కృష్ణా తర్వాత ఇక గుంటూరు. గుంటూరు అంటే మనకి ఇక అగ్రికల్చర్ పరంగా ఇది ఒక హబ్, ఇక్కడ వాణిజ్య పంటలు కానీ లేదంటే మరి రాజకీయ చైతన్యం కానీ సోషల్ ఇది కానీ చుండూరు సంఘటనలు, కులాల పరంగా కుట్లాటలు జరిగింది, మరణ హోమాలన్నీ కూడా ఈ జిల్లానే వస్తుంది. అక్కడ అందరూ ఒకటే వ్యవహారం, అంటే ఆధిపత్యం ఏ విధంగా ఉంటుందో తిరుగుబాటు కూడా అదే పద్ధతిలో ఉండే జిల్లా గుంటూరు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ మూడు కూడా మెయిన్. గుంటూరు, ప్రకాశంలోనే మనకు జరిగిన కులాల పరంగా కొట్టుకొని మారణ హోమాలు సంఘటనలన్నీ ఎక్కువ ఈ 2 జిల్లాల్లోనే జరిగినాయి. అంటే సోషల్ స్ట్రక్చర్ కూడా పొలిటికల్లో చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తుందని చెప్పడం ఇక్కడ అందుకే దాన్ని ఉదహరిస్తున్నా. సో గుంటూరులో మొత్తం మనకి 17 ఉంటే, మరి 2014లో అక్కడ పోల్ అయినటువంటి పర్సంటేజ్ మనం చూసినట్లయితే టీడీపీకి 46.2 పోల్, అయితే వైసీపీకి 45.3. చూడండి ఇక్కడ ఎంత టఫ్గా జరిగింది, ఇక్కడ జస్ట్ 1%. సీట్లు నంబర్ పరంగా పెద్ద ఇది రావచ్చు కానీ అది చూస్తే అసలు చూడండి ఒక యుద్ధం కనపడుతుంది నంబర్లు చూస్తూ ఉంటే. తర్వాత ప్రకాశం, ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండే జిల్లా ఇది. లాస్ట్ టైం ప్రకాశం నుంచి వైసీపీ యొక్క ఆధిక్యత స్టార్ట్ అయింది, ఏది 2014లో. ఇక్కడ ఆల్మోస్ట్ 12 సీట్లు ఉన్నాయి మొత్తం జిల్లా వ్యాప్తంగా, అందులో 4 మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది, 8 వైసీపీ గెలుచుకుంది 2014లో. సో ఓటింగ్ మనం అదే పార్టీ పరంగా ఏ పార్టీకి ఎంత పోల్ అయింది అనేది మనం చూసినట్లయితే అక్కడ 46.8% టీడీపీకి 47.8% ప్రకాశం, 47.1%
వైసీపీ ఇక్కడ వైసీపీది 1% లీడు, సీట్లు ఎక్కువ గెలిచినప్పటికీ పోటీ మాత్రం అసలు హోరాహోరీ వ్యవహారంగా జరిగింది చూడండి అక్కడ. తర్వాత నెల్లూరు, నెల్లూరులో మొత్తం 10 ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీకి జనరల్గా అక్కడ ఈసారి క్లీన్ స్వీప్ అంటున్నారు అక్కడ, అంటే ఆ పార్టీ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2014లో అక్కడ సిచ్యువేషన్ పార్టీల పరంగా ఎంత, ఏ పార్టీకి ఎంత అనేది మనం చూసినట్లయితే నెల్లూరులో టీడీపీకి 41.0% ఇది, వైసీపీకి 48.9%. ఇక్కడ ఆల్మోస్ట్ 7% వైసీపీ ది లీడ్ నెల్లూరు జిల్లాలో. తర్వాత కడప, పూర్తి స్థాయి మద్దతులో నిలబడింది లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి, వాళ్ళ సొంత జిల్లా జగన్ గారిది. మరి ఈసారి కూడా అక్కడ ఆల్మోస్ట్ 10కి 10 రావచ్చు అనేది ఎక్కువ సర్వేలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మనం 2014 అక్కడ పార్టీల ఓటింగ్ పర్సంటేజ్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కడపలో 53.5, సారీ 41.7 టీడీపీకి, 53.5 వైసీపీకి. ఇక్కడ బ్రహ్మాండమైన మెజారిటీ డిఫరెన్స్ కూడా మనకు కనబడుతుంది చూడండి, ఆల్మోస్ట్ 12% వైసీపీది లీడ్ ఇక్కడ కడప జిల్లాలో. ఎందుకంటే అక్కడ టీడీపీకి వచ్చింది 1 సీటు, మెజారిటీ కూడా బాగానే కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లకు వచ్చిన పరిస్థితి ఉంది 2014లో. ఇక 11 కర్నూలు, కర్నూలులో మనం చూసినట్లయితే 39.7% మాత్రమే టీడీపీకి, 46.4, సో ఆల్మోస్ట్ ఇక్కడ 5% వరకు సెవెన్ పర్సెంట్ వరకు వైసీపీకి మంచి ఇది డిఫరెన్స్ ఉంది ఇక్కడ లీడ్ జిల్లా వ్యాప్తంగా. తర్వాత అనంతపూర్, అనంతపూర్ తెలుగుదేశం కంచుకోటగా చెప్తుంటారు, మరి అక్కడ చెప్తుంటారు అట్లాగే నిలబడింది కూడా పార్టీ ఆవిర్భావం నుంచి. బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఆ పార్టీకే మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉండింది. మరి అక్కడ పరిస్థితి చూసినట్లయితే 50% టీడీపీకి పోలైంది లాస్ట్ టైం, వైసీపీకి 44% ఆల్మోస్ట్ 6% టీడీపీ లీడ్. లాస్ట్ ఇక చిత్తూరు, చిత్తూరు చూసినట్టయితే టీడీపీది జస్ట్ 43.6, వైసీపీ 46.3. ఇది చూస్తే ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా కడపలో మనకు ఒక కంపారిజన్ కామన్ ఇది కనబడుతుంది. ఎక్కడైతే ఎక్కువ పార్టీ సీట్లు గెలుచుకుందో, ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లాలో 2014లో టీడీపీకి క్లీన్ స్వీప్ వచ్చింది, మొత్తం 15కి అవుట్ ఆఫ్ 15 ఎమ్మెల్యే సీట్లు అక్కడ టీడీపీ గెలుచుకుంది. అప్పుడు పరిస్థితులు వేరు, మరి ఇప్పుడు జనసేన కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఒంటరిగా ఈసారి అంత ఇది ఉండకపోవచ్చు. అక్కడ ఓటింగ్ ఇది కూడా మనం ఇందాక చూసిన దాంట్లో తగ్గింది, ఆల్మోస్ట్ 13% తగ్గింది. మరి అయితే ఇప్పుడు కడపలో, కడప మనం ఇది చూసినట్టయితే కడపలో ఇక్కడ వైసీపీకి 2014లో 9 సీట్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 10. సో ఓటింగ్ డిఫరెన్స్ లేదా పర్సంటేజ్ ఆఫ్ పోలైన ఓట్ల ఇది కూడా 53.5% ఉంది, టీడీపీకి మాత్రం జస్ట్ 41.7 మాత్రమే ఉంది. పశ్చిమ గోదావరి మనం చూసినట్లయితే
ఇక్కడ ఒక్క సీటు రాకపోయినప్పటికి కూడా వైసీపీకి ఇక్కడ మనం ఇది గమనించవచ్చు 41 ఉంది, టీడీపీకి 48 ఉంది. అంటే ఇవి డిఫరెన్స్ 7% మాత్రమే మనం ఇక్కడ అది చూడొచ్చు. టీడీపీది ఏది ఒక్క సీటు రాని దగ్గర, కానీ ఒక సీటు వచ్చినటువంటి టీడీపీకి కడపలో మాత్రం పర్సంటేజ్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 12% వైసీపీది లీడ్. అంటే ఇక్కడ ఓ మెజారిటీ కూడా ప్రతి నియోజకవర్గంలో సాలిడ్గా వచ్చిన పరిస్థితి. అంటే మనం జిల్లా మొత్తం ఏపీ మొత్తం చూసినట్లయితే కడపలో వైసీపీ పార్టీకి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ మెజారిటీ పరంగా బాగా వచ్చిన పరిస్థితి మనకి ఈ గణాంకాల ద్వారా తెలుస్తుంది. బహుశా ఈసారి కూడా అది రిపీట్ కావచ్చు అనేది వారి అభిప్రాయంగా అంటే సర్వేలు ఇవన్నీ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది మరి. సో ఇది పార్టీ ఎక్కడా కూడా అంటే వన్ సైడ్ వారు అనే సిచ్యువేషను లేదు మనకి. 2014 సిచ్యువేషన్ మరి ఇప్పుడు ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ స్వింగ్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రభుత్వం మీద యాంటీ ఇన్క్యూంబెన్స్ బాగా ఉంది అనేది అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. అలాగే మరి ఇప్పుడు నేషనల్ సర్వీస్ కానీ అవన్నీ కూడా ఎక్కువగా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. మీడియా ఏదైనా కావచ్చు, సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్, తర్వాత ఈ సర్వేలు ఇవన్నీ కూడా వైసీపీకే మొగ్గు ఉంది, అవకాశం ఉందనేది చెప్తుంది. మరి కానీ సైలెంట్ ఓటింగ్, సైలెంట్ రెవల్యూషన్ జరిగింది అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు. ఏదనేది మనకి ఇక May 23rd అయితే తేలిపోద్ది. అప్పటి వరకు ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక ఉజ్జాయింపుగా గణాంకాలు అనేది ఎప్పుడు కూడా మనకి బెటర్ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, అందులో భాగం మాత్రమే. సో May 23rd వరకు మనం ఆసక్తిగా వెయిట్ చేయక తప్పదు.